వెల్కమ్ టు యాపిల్ కిచెన్. వెజ్జీ పన్నీర్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 కప్పులు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 2 టీ స్పూన్లు పంచదార వేసుకోవాలి షుగరు. తర్వాత 4 టీ స్పూన్లు ఈస్ట్ వేసుకోవాలి. ఈస్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే మనకి ఈస్ట్ అనేది పొంగుతుంది. ఈస్ట్ పొంగితే మనకి పర్ఫెక్ట్గా ఈస్ట్ అనేది ఉన్నట్టు. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత పిండిని కలుపుకుందాం. 2 కప్పులు పిండిని తీసుకోవాలి. 2 కప్పులు పిండిని తీసుకొని రుచికి సరిపడా, అంటే పిండికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రెండు చిటికుళ్ళు సోడా ఉప్పు వేసుకోవాలి, ఇడ్లీ సోడా. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ ఈ వాటర్ సరిపోకపోతే మనం మామూలు వాటర్నైనా తీసి కలుపుకోవచ్చు. నాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయింది. పిండిని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండిని ఇలా ముద్దలాగా రావాలి. ఈ పిండిని మనం 2 గంటల పాటు మూత పెట్టి నానబెట్టుకుంటే మనకి పిండి అనేది డబల్ అవుతుంది. ఇలా డబుల్ అయిన పిండిని మొత్తాన్ని మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 ప్లేట్లో వేసుకొని పిండిని బాగా ఇలా సాగినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కనీసం 1-10 నిమిషాల పాటైనా పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిజ్జా అనేది అంత మెత్తగా వస్తుంది. పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 1 ప్లేట్ పైన పిండిని చల్లుకొని మనం పిండి ముద్దలాగా చేసుకొని ఇప్పుడు పిజ్జా బేస్ని తయారు చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకుంటే మనకి పిజ్జా అనేది క్రాక్స్ రాకుండా వస్తుంది. ఇప్పుడు మనం చేత్తో ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా నేను 1 స్టీల్ ప్లేట్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని పిజ్జా బేస్ని పెట్టేశాను. సైడ్స్ని జస్ట్ మనకి చీజ్ అనేది పక్కకు వెళ్లకుండా ఊరికే మనం ఇలా కొద్దిగా ఇలా బేస్లా చేసుకొని ఫోర్క్తో ఇలా మనం ఘాట్లు పెట్టుకుంటే మనకి పిజ్జా అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రీహెట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర మనం 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకొని మళ్ళీ మనం పిజ్జాకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే పిజ్జా సాస్ వేసుకోవాలి. పిజ్జా సాస్ వేసుకొని మొత్తాన్ని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పిజ్జాకి 2 టేబుల్ స్పూన్లు పిజ్జా సాస్ పట్టింది. అలాగే 1/2 కప్ వరకు చీజ్ పట్టింది. ఇది మోజరిల్లా చీజ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్కి మనం గ్యాప్ ఇచ్చేసి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత హల్పినోస్ కూడా మనం కొన్ని ఇలా డెకరేట్ చేసుకో, మనకు నచ్చిన వెజ్జీస్ని మనం పెట్టుకోవచ్చు. నేనైతే హల్పినోస్ పెట్టాను. అలాగే క్యాప్సికమ్ కూడా కొన్ని ముక్కల్ని పెట్టుకుంటున్నాను. అలాగే పైన నుంచి ఆర్గానో ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నుంచి సైడ్స్కి ఆయిల్ని బ్రష్ చేసుకొని రీహీట్ చేసిన ఓవెన్లో 200 డిగ్రీస్ దగ్గర మనం 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం పిజ్జాని చెక్ చేసుకుంటూ ఉండాలి. Thank you.
15 నిమిషాల తర్వాత పిజ్జా అయితే ఇలా చక్కగా బేక్ అయింది. ఇప్పుడు పిజ్జాని అయితే నేను కట్ చేసుకుంటున్నాను పిజ్జా కట్టర్తో. మీడియం సైజ్ పిజ్జా అయితే తయారైపోయింది. 8 పీసెస్ కింద నేను పిజ్జాని అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా మెత్తగా స్పాంజీగా చీజీగా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిజ్జాని అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.